సోమవారం గ్రామంలో మా ఇంతమంది చెల్లెళ్ళ మధ్యలో సంతోషంగా ఉన్నది మీ గ్రామానికి రావడం అలాగే సభాధ్యక్షురాలు మన చెల్లె పద్మ కృష్ణ గారికి మన అక్క గారు మన గ్రామానికి పెద్ద మనిషి మంచి వ్యక్తి విజయ అక్క గారికి అలాగే వేదిక మీద ఉన్న రామాంజన గౌడ్ గారు ప్రమోద్ కుమార్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అలా ఇంకే కృష్ణారెడ్డి గారు అరే మరి ఇంకో చెల్లె వీరవల్లి సర్పంచ్ మా కల్పన గారికి నెక్స్ట్ బండ సమారం అయినాక ఇప్పుడు వీరవల్లిల ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి ట్రైనింగ్ కార్యక్రమాలు మిషన్లు కానీ ఇవన్నీ చేయాలి ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ మన సోదరులకు మా తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నిన్ననే రావాల్సి ఉండే నిన్న రాహుల్ గాంధీ గారిని మన పార్లమెంట్ సభ్యత్వం తీసేసి జైలు శిక్ష విధించినందుకు సత్యాగ్రహం ఉండే నేను కృష్ణకి ఫోన్ చేసి చెప్పిన అరే మన అక్కతో ఇప్పించి ప్రోగ్రామ్ చేసుకోమంటే అక్క కూడా చెప్పింది సార్ నువ్వు రావాలి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి నేను ఆమె చేతుల మీదకి ఇప్పేమని చెప్తే మళ్ళీ ఇవాళ పోస్ట్పోన్ చేసాను మన భాగ్యమ్మ గారు ఆ పోయినసారి వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను 100,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ మీలే ఇప్పిస్తా అంటే కృష్ణ ఎప్పుడొస్తాడు ఆయనకు బాగాలేదు హాస్పిటల్లో ఈయనకు సీట్ కావాలి ఆ గుడికి అది కావాలి గుడికి అయ్యేవారికి జీతం కావాలి దగ్గర దగ్గర 70-80 లక్షలు ఇవ్వాల మన తెలంగాణలో ఏ ఊర్లో కూడా గుడికి ఇప్పేయలేదు నేను అన్ని 1.5 కోటి రూపాయలు 1.5 కోటి రూపాయలు ఊళ్ళకు గవర్నమెంట్తో మినిస్టర్తో ఆఫీసర్లతో మాట్లాడి ఇప్పించడం జరిగింది మన సార్ వచ్చిన 10 రోజుల కింద వచ్చిన అడిగిన అరే కృష్ణ అన్నీ చెప్తున్నావు కానీ అప్పుడు భాగ్యమ్మ వచ్చినప్పుడు మన చెల్లెలకు హామీ ఇచ్చినాం ఇంకా ఎంత అవుతుందంటే ఇంకో 2 లక్షలు అవుతుందంటే ఎంబడే వారిని పిలిపించి ఇవ్వడం జరిగింది ఇస్తే వస్తా కొటేషన్ తీసుకురామంటే భువనగిరికెళ్ళి తీసుకొచ్చిండు నేను చెప్పిన భువనగిరి మిషన్లు ఎక్కువ రోజులు ఉన్నారా ఆయన విద్యా కంపెనీ అని నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను 420 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఊర్లో పోతే అక్క చెల్లెళ్ళతో ఎక్కువ మాట్లాడి సమయం గడిపి పెద్ద మనుషులు ముసలోళ్ళు ఉన్నా ఎవరైనా హ్యాండిక్యాప్ ఉన్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నా చేతనంత డబ్బులు ఇచ్చుకుంటా ఊళ్ళలో తిరిగేవాని సరే రాజకీయం రోడ్లు సబ్స్టేషన్లు ఇవన్నీ కట్టించిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇండ్లు కట్టించిన ఊరుకు 500 ఇండ్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నాకు దగ్గర ఉండే కానీ ఊళ్ళల్లో మహిళల్ని కూడా భర్త ఆయన సంపాదన మీద ఆధారపడకుండా ఈమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే ఆ పిల్లలకు కూడా రేపు మంచి విద్యను అందించిన ఎప్పుడైనా దురదృష్టవశాత్తు మీకు ఏమైనా అయినా మీరు బాధపడకుండా ఉండాలంటే ప్రతి దేశంలో ఏడవో అమెరికా కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఒక ఉద్యోగం కరిసిపోతే ఇంకో ఉద్యోగం ఆ జీతం మిగిలితే సంవత్సరానికి అట్లా సేవింగ్ చేసుకుంటాం అందుకనే మహిళల్ని కూడా సొంత కాళ్ళ మీద నిలబడి భర్తకు అండగా విధంగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం కాకపోతే ఎంపీ అయిన తర్వాత చాలా చేయాలనుకున్నాం అన్న మధ్య 2-2.5 ఏళ్ళు కరోనా వచ్చి వాళ్ళు చచ్చిపోయే ఈ ఊళ్ళో బాగుంది ఆయనకు మందులకు పైసలు కావాలి అందరం మూతికి పడగట్టుకొని తిరుగుతుంది కొన్ని చేయలేకపోయినా నేను కూడా చేయాలని చాలా ఉండే పార్లమెంట్ మొత్తం 400 అసెంబ్లీలో ఆ 120 ఊళ్ళలో ఎట్లా చేసినో అంతటి అట్లా చేయాలనుండే మధ్యలో కరోనా చేపట్టి మనం ఎక్కువ చేయలేకపోయినాం కానీ ఈరోజు తప్పకుండా ఇంకా ఎంపీగా సంవత్సరం ఉంటాం ఎంపీనే కాదు ఏ పదవి ఉన్నా లేకున్నా బండ సోమవారం గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాం ఒకవైపు రాజేష్ కూడా నిన్న మననే వచ్చిన అమెరికా నుంచి ఆయనని కూడా చెప్పిన మన విజయమ్మ గారికి అక్కగారికి చెప్పినప్పుడు ఇక్కడ రమ్మని ఇక్కడనే వస్తే హైదరాబాద్లో కూడా వ్యాపారం ఉంటే నేను కూడా సాయం చేస్తే ఇక్కడ మన ప్రాంతంలో కూడా అందరికి సేవ చేయొచ్చు అమెరికాలో ఉండి ఇంత దూరం ఉండి గ్రామం మీద అంటే ఆయనకు చాలా ప్రేమ వాళ్ళ అమ్మకి అందనో వాళ్ళ ఆయనకి ఎట్లుండేనో ఇలా దత్తాత్రేయ ఫౌండేషన్ పెట్టి చాలామంది ఊళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు నాయకులు కూడా ఉంటారు డబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఇచ్చే ధైర్యం కావాలి డబ్బులు సంపాదించుడు కాదు కష్టపడి బిజినెస్ చేసుకుంటారు మేము 25 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాపకుండా మేమే పేదవాణి ఇప్పుడే మా గోదా శ్రీనివాస్ చెప్పాడు మా ఇంటికి ఎవరు వస్తారో తెలియదు ఏ పార్టీ అని అడగ నేను ఏ ఊరు అని అడగా ఏ జిల్లా అని అడగా భర్త చచ్చిపోయినాడు ఇద్దరు పిల్లలు తీసుకొని వస్తారు ఆడపిల్లలు వస్తారు మన అమ్మ నాయన చచ్చిపోయినాడు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు ఆ పేరు రాసుకొని వాళ్ళకి కాలేజీ పోయి
అవసరం ఉంటే నేను మా పిఏని పంపించి వాళ్ళని చదివించే కార్యక్రమం చేస్తున్నాను. ఇదేంటంటే ఒక నాయకుడు అంటే ఒక రోడ్డు యాంగనే లీడర్ కాదు. పేదవాళ్ళు బాధలో ఉన్నప్పుడు పేదవాళ్ళు కన్నీళ్ళలో కన్నీళ్ళు వస్తే మన కన్నీళ్ళు రావాలి. అలాంటి సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా బండ సోమారమే కాదు ఈ గ్రామాలన్నీ కూడా రేపు ఏ స్థాయిలో ఉన్నా నా వంతుగా ప్రయత్నం చేస్తూ ఇప్పుడే మన అక్కగారు ఒక చెప్పాను ఇక్కడున్న మహిళా సంఘాలకు ఈ కుటుంబ విషయంలో అంటే వాళ్ళ ఈ కుటుంబం వరకు మనకు వస్తుంది. ఏదన్నా బ్యాంకు లోన్ ఇప్పించి మనకు వాళ్ళకి ఏదైనా రైస్ మిల్లా లేకపోతే చిన్నపాటిది ఈ ఇసుక ఇటుకలు తయారీ ఏదన్నా మనం వ్యాపారం పెట్టియాలని చెప్పి గతంలో ఎన్నో ఊళ్ళలో పెట్టించిన నేను పెద్ద పెద్ద 5 కోట్ల రూపాయలు పెట్టి మహిళా సంఘాలకు వడ్డీ లేని ఉన్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైస్ మిల్ కూడా పెట్టించిన నేను. మళ్ళా 5 కోట్లు ఇప్పిస్తే వాళ్ళు 2 రూపాయల మితికి బయట ఇచ్చుకునేది రైతులకు వ్యవసాయ రుణాలు. ఆ కాలంలో అట్లా ఉండే మళ్ళీ అలాంటి ఆలోచన మేము చేస్తాం. తప్పకుండా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మన ఊరికి ఏదైనా ఇండస్ట్రీనా మీ మహిళ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఒక సంఘంగా ఏర్పడి అందుకనే అమ్మ అంత హుషారుగా ఉన్నారు ఇడా లేలే అమౌంట్ మనం ఉన్నాం కదా మనం చేతనంత సాయం చేస్తాం. రామాంజనేయ వాసుంటోళ్ళు కూడా సాయం చేస్తాం. నేను చెప్తే మా ఎమ్మెల్యే రెడ్డి సాబు ఉన్నాడు తప్పకుండా నా వంతు సాయం చేయడం కానీ ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. చేసినామంటే కష్టం పోను. నెలకు 5-6 లక్షలు మిగిలినంటే మీ సంఘాల అకౌంట్లో భర్తట్టు ఉండాలి. మీరు ఎవరైనా కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉన్నా మీ ఇంట్లో ఎవరికైనా చదివించుకోవాలంటే అల్లకెళ్ళి మీరు పైసలు వాడుకుంటాను. ఉండే విధంగా గతంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన తప్పకుండా ఇంకా 2-3 నెలల్లో మంచి రోజులు వస్తాయనిపిస్తుంది. ఊళ్ళల్లో చూస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందాం ఇంటికి 5 లక్షల రూపాయలు పేదవానికి ఇల్లు కట్టుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయాలు ఎక్కువ మాట్లాడకపోయే అవసరం లేదు. మీ అందరికి కూడా ఇప్పుడే మా విజయక గారు కానీ మా సర్పంచ్ గారు మా భాగ్యమ్మ చెప్పింది ఇంకా 20-25 మంది ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు కూడా తక్కువ పడ్డారని చెప్పిను. దాంతోపాటు ఈ ఫంక్షన్ హాల్కు ఫ్యాన్లు మన కాంపౌండ్ వాళ్ళు ఎంపీ లాడ్స్కి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు మననే కలెక్టర్ గారు పంపడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే కాంపౌండ్ వాళ్ళతో పాటు సిమెంట్ రోడ్డు కూడా వేసుకుంటాం. కాకపోతే ఈ వంట సామానుకు టెంట్ హౌస్కు ఈ ఫ్యాన్లకు దీనికి మన ఎంపీ ఫండ్ బెటర్ రాదు కాబట్టి ఆ 20 మిషన్లకు ఇంకా మిగిలిపోయిన ఈ ఎలక్ట్రీషియన్కు గిన్నెలకు అంత కలిసి కూడా రేపు ఉదయాన్నే ఇంకో మనం 3 లక్షల రూపాయలు కూడా పంపిస్తాను. ఆ 3 లక్షల రూపాయలతో మన ఫంక్షన్ హాల్ లోపల ఫ్యాన్ ఫిట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఏది చేసుకున్నా తయారై వస్తారు బస గాలి లేకుండా ఈడ కూర్చొని చెమట పడుతున్నది. ఇప్పుడు తీసుకొచ్చి ఫ్యాన్ పెట్టి నా దగ్గర అప్పుడే మా అక్క చెప్పింది ఫ్యాన్ ఫిట్ చేయాలి ఇంకా సమానం కూడా టెంట్ హౌస్ ఉన్నాను. మా ఎంపీ మాజీ ఎంపీ లక్ష్మయ్య గారు కూడా ఉన్నారు. మీ అందరికీ చెప్తున్నారు రేపు ఉదయం ఎల్లుండి వరకాల ఎల్లుండి సాయంత్రం వరకు వస్తాయి కృష్ణ మిషన్లు పైసలు కడితే ఎమ్మడి ఇస్తారా ఉన్నాయా రెడీగాడ 20 తక్కువ పడే 25 ఎల్లుండి సాయంత్రం వరకు కృష్ణ తీసుకొస్తాడు. దాంతోపాటు ఇంకో 2 లక్షల రూపాయలు ఉంటే ఈ ఫ్యాన్లు మన డేకీసెలు మన వంట సామాన్ అంతా కూడా వస్తుంది. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు సరిపోని పెట్టించినాం. మన ఒక ఆంజనేయ స్వామి మన దీని 15 లక్షలు ఇస్తే మన వివేక గారు 2.5 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టింది. అక్కడ అయ్యవారు ఉంటారని కూడా ఒక రూమ్ కట్టిస్తున్నాం. అలాగే ఎల్లమ్మ గుడికి పోయి కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి పూజలు చేసినాం. అక్కడుండే అయ్యవారికి కూడా ఈ అయ్యవారికి 10,000 రూపాయలు జీతం ఇప్పిస్తున్నా గవర్నమెంట్ శాంక్షన్ చేయించిన. ఆ ఎల్లమ్మ గుడి దగ్గర ఉండే అయ్యవారికి కూడా 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తానని మీకు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వీరవల్లి ఎమ్మడి వాడాలి. ఇప్పటిగా వీరవల్లి సర్పంచ్ గారు మళ్ళీ బాధపడగాలి మొత్తం పద్మకాయ చేస్తుంటే నా గురించి మాట్లాడతలేనని మననే వచ్చింది. అలా ఊరు ఎవరు చనిపోయిందంటే 50,000 సహాయం చేసినా కానీ ఆ సహాయం కాదు. ఆ పిల్లలకు తప్పకుండా ఆ ఇల్లు కాలిపోయిందంటే ఆ ఇల్లు కూడా ఇంటికి కూడా 1 లక్ష రూపాయలు నా సొంతంగానే ఇచ్చి ఆ ఇల్లు కూడా కట్టిస్తున్నాయి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కూడా పంపిస్తే ఇల్లు కట్టి ఇప్పుడు గవర్నమెంటే కట్టిస్తలేదు ఇల్లు కాలిపోయింది వాడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు. ఇప్పుడు ఎంపీగా నేను ఏం చేయాలి ఇంట్లో కూర్చోవాలి నా పోయి అపోజ్ సపోజ్ చేయాలి ఉన్నది అమ్ముకోనే కట్టియాలి పేదోళ్ళకు. అందుకని 1 లక్ష రూపాయలు కూడా ఇప్పిస్తా. దీని తర్వాత మీ దగ్గర మహిళా సంఘాలకు ఇక్కడ మా భాగ్యమ్మ ఎక్కడ ట్రైనింగ్ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి అదే ఫంక్షన్ హాల్ ఎంపీ లైన్లు పెట్టిస్తున్నా ఇట్లా ట్రైనింగ్ లాగా మీరు మన మహిళలు డ్రెస్ ఏంటంటే కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పిల్లలకి కుట్టించుకున్నా నెలకు 5-6 వందలు మిగులుతాయి. అందుకనే
నేర్పించా ఎంతమంది ఉన్నారు నేర్చుకున్నాను ఉన్నారా 50 మంది మంచిగా మీలాగా హుషారు ఉన్నారు మన ఊర్లాగా అన్నే ఇక్కడ హుషారు ఉన్నారు అంటున్నా ఇక్కడనే మంచి గట్టిగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ మంచి యాక్టివ్గా చేసుకుంటామనే వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ నవ్వు చూస్తేనే అర్థమవుతుంది మీ ఊళ్ళో కూడా నేను కొనుకొచ్చినాకో 50 మిషన్లు అంటే మళ్ళా 3 లక్షల రూపాయలు పైసలు వేస్ట్ కావద్దు మళ్ళీ నువ్వు వాడుకుంటానంటే నీ కూడా వారం 10 రోజులు ఇప్పిస్తా నీ కూడా సరే మీకు కూడా నెక్స్ట్ వచ్చే వారం 10 రోజులు మీకు కూడా 3 లక్షల రూపాయలు పెట్టి 60 మిషన్ మీ ఊరికి పంపిస్తా ఇవన్నీ ఏంటంటే ఇది ఎన్నికలు వస్తున్నాయి ఓట్లు ఇస్తారని అడుగుతలేదు నేను అది ఓట్ల సంగతి దేవుడు ఎరుగాడు ఓట్లు వేసేటప్పుడు వేస్తారు ఇది ఎంతో అంత సేవ చేయాలి పేదవారికి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం లేని వానికి భూమి లేని వాళ్ళు ఎట్లా బతకాలి దాని గురించి ఆలోచన మనకు అంతే అందుకనే వచ్చే వారం 10 రోజుల్లో వీరవల్లికి కూడా ఆ 50 మిషన్లు పంపిస్తాం మీకు కూడా రేపు 3 లక్షల రూపాయలు ఇచ్చి మన దత్తాత్ర ఫౌండేషన్ కానీ నా కోమటి ప్రతీక్ ఫౌండేషన్ కానీ ఇది మన గ్రామానికి సంబంధించిన ఫంక్షన్ హాల్ ఇవన్నీ పూర్తయిన లోపు మన వీరవల్లికి కూడా ఫంక్షన్ హాల్ పెడుతున్నాం ఇప్పుడు ఎంపీ కోటాలో ఆ తర్వాత మన సొంతంగా కూడా లోపల అన్ని మెటీరియల్ కూడా పంచిపిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు గ్రామ పంచాయతీ బిల్లు కూడా మిగిలిపోయిన వరకు కాంపౌండ్ వాళ్ళు మిగిలిపోయింది అది కూడా ఎంపీ ల్యాట్లో మనని మధ్యలో ఆపేసి మన 5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా బాగుండాలి మీరెవ్వరు కూడా బాధపడద్దు బాధ ఉంటే కడుపులో పెట్టుకొని మీరు బాధపడద్దు ఎవరికోరు నాలాంటి వారికి చెప్తే ఎంతో అంత సహాయం అవుతుంది మీకు మీ పిల్లలు చదువుకోవాలి పైసలు లేవు ఎట్లా అని చెప్పి మీరు మొదలపడద్దు ఒక కోమటి వెంకరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని మీరు మర్చిపోవద్దు ఎప్పుడు మీకు అన్నలాగా మీకు ఒక తండ్రిలాగా మీకు ఒక అన్నలాగా మీకు ఒక మేనమామలాగా మనకు వెంకరెడ్డి సార్ ఉన్నాడు మన పిల్లల్ని చదివిస్తాడని చెప్పి తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మీ సర్పంచ్ గారు చెప్తే నాకు మెసేజ్ పెట్టినా సరే ఏ స్కూల్లో జాయిన్ చేసినా ఏమైనా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా నా వంతు చేస్తా ఎప్పుడు కూడా నేను చెప్పి చేస్తా చేసినా అని చెప్పి ఎక్కువ పేపర్లు వేసుకోరు ఏదో నా కొడుకు పేరు మీద సాయం చేసుకుంటే బొత్తునే ఉంటాం అంతే తప్ప అది చెప్పుకుంటాను కాదు పేదవాళ్ళకి అండగా ఉండాలనేదే లక్ష్యం గవర్నమెంట్ చేసే పని చేస్తుంది నా పని నేను చేసుకుంటూ పోతా అందుకని మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం.